ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. సహస్ర, హాయ్ సహస్ర. హలో సార్. ఏ పాట పాడబోతున్నావు ఇవాళ? అందరికి నమస్కారం. ఇప్పుడు నేను పాడబోయే పాట కమ్మని కలలకు ఆహ్వానం. చిత్రం ప్రియా ఓ ప్రియా. సంగీతం కోటి గారు, రాసిన వారు భువన చంద్ర గారు, పాడిన వారు చిత్ర గారు మరియు ఎస్పీబి గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. కమ్మని కలలకు ఆహ్వానం, చక్కని చలిమికి శ్రీకారం, పలికి నా పాటకి నా ప్రాణం, అంకితం అన్నది నా హృదయం. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. పులకించిన కాలపు ఒడిలో పురి విప్పిన దోస్వర పుష్పం, చిరునవ్వుల వీణలు మీటి వినిపించిన దోనవరాగం. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. కమ్మని కలలకు ఆహ్వానం, చక్కని చలిమికి శ్రీకారం, హ్యాపీ. చెబడితే కరుగొనులే కన్ను.
చక్కగా పాడావు సహస్ర. నీ వాయిస్ నాకు చాలా ఇష్టం, చాలా ప్యూర్ అండ్ క్లీన్ వాయిస్ యు హావ్. జడ్జెస్ ఏమనుకుంటారు నీ పర్ఫార్మెన్స్ గురించి కనుక్కుందాం. సహస్ర సార్ నమస్తే. సార్ నమస్తే. మరి చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ. చాలా మంచి గొంతునిది, చాలా స్వచ్ఛంగా వినిపించింది. థ్యాంక్ యూ. మనం సంగీత ప్రపంచంలో ఉన్న మనలాంటి వాళ్ళందరి కోసం కొత్త సంవత్సరం వస్తుందంటే భువనచంద్ర గారు మంచి మాట రాశారు, పులకించిన కాలపు ఒడిలో పురి విప్పినదో స్వర పుష్పం. కొత్త సంవత్సరాన్ని స్వర పుష్పంతో పోల్చారు. భువనంలో ఉన్న చంద్రుడికి మనం అందరం కూడా మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. చాలా మంచి మాట రాశారు ఆయన, చాలా బాగా పాడావు. నాకు లోపాలు గాని దోషాలు గాని పెద్దగా ఏమి అనిపించలేదు. ఈ కొత్త సంవత్సరం మంచి స్వరారంభం నీ పాటతో. థ్యాంక్ యూ సార్. పాడుతా తీయగా న్యూ ఇయర్ ఎపిసోడ్, ఒక న్యూ ఇయర్ సాంగ్, ఫెంటాస్టిక్ స్టార్ట్ సహస్ర. థ్యాంక్ యూ సార్. మ్యూజిక్ పల్లవి చరణం మధ్యలో వచ్చే మ్యూజిక్ లో నువ్వు ఏదో ఆలోచిస్తూ ఉంటావు, ఏం, వాట్ డు యు కీప్ థింకింగ్? నెక్స్ట్ లైన్ ఎలా పాడాలి, నెక్స్ట్ లైన్ మైండ్ లో పెట్టుకుంటూ ఉంటాను అన్నమాట. ఒకటి వెనక్కి వస్తుంది, ముందుకు వస్తుంది. నేను అబ్జర్వ్ చేస్తున్నా మ్యూజిక్ వస్తుంటే తను, అంటే మనసులో ఏదో చరణం ఆల్రెడీ స్టార్ట్ చేసేస్తుంది. అది గుడ్ గుడ్ గుడ్, యు ఆర్ ప్రిపేరింగ్. Yes sir. Between the song also you are preparing. Appa and the focus, superb, all the best. Thank you sir, thank you so much. హాయ్, హాయ్ మ్యామ్, హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ మ్యామ్, సేమ్ టు యూ. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఇది ఒక్క పాటే, ఇందాక చరణ్ గారు పాడిన పాట, ఆ తర్వాత ఇదే పాట, అందరూ ఇదే పాడుకుంటున్నాం చాలా సంవత్సరాల నుంచి. వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్ ఆఫ్ కోటి గారు. నువ్వు ఎలా పాడావు అంటే ఆనెస్ట్ వాయిస్ నన్న నీది. నువ్వు మాట్లాడేటప్పుడు ఎలా ఉందో, నువ్వు పాడుతున్నప్పుడు కూడా చాలా మందికి డిఫరెంట్ గా వినిపిస్తూ ఉంటుంది కదా, బట్ చాలా పవర్ఫుల్ వాయిస్ నీది. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. చాలా గొప్ప విషయం తెలుసా అది, అంత మంచి గొంతు ప్రతి నోట్ వినిపిస్తుంది. అప్పుడే జాగ్రత్త పడాలి సస్టైన్ నోట్స్ దగ్గర. ఓకే మ్యామ్. అక్కడ సాధ్యమైనంత వరకు ఫ్లాట్ అవ్వకుండా చూసుకోవాలి. ఓకే మ్యామ్. సో ఆనెస్ట్ అండ్ స్ట్రాంగ్ వాయిస్ అయ్యేసరికి ఆ పవర్ లోనే చిన్న చిన్న దోషాలు కూడా కనిపించేస్తాయి. ఇప్పుడు నేను పాడాను అనుకో, చిన్న చిన్న తప్పులు కనిపించవు, ఎందుకంటే చాలా హస్కీగాను లేకపోతే చాలా సాఫ్ట్ గా ఉంటుంది నా వాయిస్. నేను కొంచెం మేనేజ్ చేసేయచ్చు, బట్ నువ్వు మేనేజ్ చేయలేవు అన్ఫార్చునేట్లీ. ఓకే మ్యామ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ నాన్న. చాలా మంచి మంచి పాటలు ఇలాగే పాడుతూ ఉండు, మమ్మల్ని ఆనందింపు చేయి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. చక్కగా పాడారు బంగారం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ATV Winamp. రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ATV Winamp డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.